ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ ఆప్యాయత ఎంతో గొప్పది మా పట్ల. ఆమేన్. అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తా ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో దేవునికి ఇటు మనకి, దేవునికి ఇటు మానవునికి మధ్యలో నిలిచేవారు కావాలి. ఖాళీలో నిలవదగిన వారు కార్య సాధకులే. ఈరోజు ఆ కార్య సాధకులు ఎవరు అని చెప్పే ఈరోజు దేవాతి దేవుడు మనందరితో మాట్లాడబోతా ఉన్నాడో. హల్లెలూయా. ఆదికాండము 18వ అధ్యాయం 23వ వచనం చదివి సహాయం చేయనన్నా. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 10 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమునను నాశనము చేయక. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండము 18వ అధ్యాయంలో 23 వచనాల నుంచి 33 వచనాల వరకు అబ్రహాము నిలబడడం మనం చూస్తున్నాం. అబ్రహాము నిలబడ్డాడు కనుకనే లోతును అతని కుటుంబ సభ్యులను ప్రభువు రక్షింపగలిగాడు. లోతును అతని కుటుంబము కాపాడబడడానికి గల కారణము అబ్రహాము. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, తన కుటుంబము కాపాడబడడానికి, లోతు కాపాడబడడానికి అబ్రహాము సహాయం చేశాడు. రెండవదిగా కీర్తన గ్రంథము 106వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆయన నేను వారిని నశింప చేసేదనను, అయితే ఆయన వారిని నశింప చేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పాటు చేసుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. హల్లెలూయా. అడ్డుపడ్డాడు. వీరు నాకు లోబడట్లేదని చెప్పి ప్రజలు దేవుణ్ణి పలుమార్లు అన్నప్పటికీ ఇటు ప్రజలకు అటు దేవునికి మధ్య నిలిచి అడ్డుపడి దేవునితో ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఆ ఇశ్రాయేలీయుల కొరకు మోషే నిలబడ్డాడు. ప్రభువా, వీరిని కాపాడండి అయ్యా, ఈ ప్రజలను కాపాడండి ప్రభు అని చెప్పి ఆ లక్షల మంది ప్రజల కొరకు మోషే దేవాతి దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలీల కొరకు చూడండి మోషే ఏ విధంగా నిలబడ్డాడో. ఈరోజు నువ్వు నిలబడుతున్నావా? నీ కుటుంబం కొరకు నువ్వు నిలబడుతున్నావా? నీ పిల్లల కొరకు నువ్వు నిలబడుతున్నావా? నిజమండి, ఆ అంబర్కిచ్చే విలువ కట్టుకున్న భార్యకి ఇవ్వరండి. ఆ నోట్లో వేసుకునే ఆ గుట్కా విలువ కన్న బిడ్డలకు ఇవ్వరు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే ఇజ్రాయేలీల కొరకు నిలబడ్డాడు. ఈరోజు మోషే ఇజ్రాయేలీల కొరకు నిలబడినటువంటి రీతిగా
నీ కుటుంబం కొరకు నువ్వు నిలబడతా ఉన్నావా? నీ పిల్లల కొరకు నువ్వు నిలబడతా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి భారము పరిచర్య కొరకు నువ్వు నిలబడతా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించో. చూడండి, మోషే లక్షల మంది ప్రజల కొరకు దేవునితో పెనుగులాడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రజల మీద ఆగ్రహంతో ఉన్నాడు దేవుడు, బ్రతిమలాడుకుంటున్నాడు. ఆమేన్. ఈరోజు నీ పిల్లల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు భయంకరమైనటువంటి దినాలు వచ్చేసినాయి. దేవుని రెండో రాకడకు సూచనలు ఇవన్నీ కూడా. భయంకరమైనటువంటి దుర్దినాలలో ఉన్నాం. ఎంతకాలం వ్యర్థమైన వాటి కొరకు నిలబడతావు? ఈరోజు దేవుని పరిచర్యకు గనక నువ్వు నిలబడగలిగితే, నీ కుటుంబం కొరకు గనక నిలబడగలిగితే దేవుడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. మూడవదిగా ఎస్తేరు గ్రంథము 4:16. నీవు పోయి గోషేనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకతముగా నున్నను. నేను రాజునొత్తకు ప్రవేశించుదును. నేను నశించెదను. ఆమేన్. యూదులందరి కొరకు నిలబడుతుంది ఎస్తేరు. ఒకవేళ నేను నశించినా పర్లేదు, నేను నశించినా నశించేదాను. తనకేం తక్కువండి? భోజనం తక్కువ, ఏం తక్కువ, హోదా తక్కువ, రాణి. హల్లెలూయా. రాణిగా ఉందండి తను. రాణిగా ఉన్నటువంటి ఎస్తేరు యూదుల కొరకు 3 రాత్రులు 3 పగళ్ళు ఉపవాసాన్ని ప్రకటిస్తా ఉంది. ఈరోజు ఆనాడు ఎస్తేరు ఏ విధంగా అయితే 72 గంటల ఉపవాస ప్రార్థనను ప్రకటించిందో అదే ప్రకారము ఈరోజు ఈ ప్రార్థనా మందిరం నుంచి, పాస్టర్ అమ్మతేజ అనే మినిస్ట్రీ నుంచి మేము ఉపవాసాన్ని ప్రకటించినాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన పాదాలు పట్టుకోవడం మనం నేర్చుకోవాలి. ఆయన కొరకు బ్రతకడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం మన కోసము మనం. ఎస్తేరు ఏ విధంగా అయితే యూదుల కొరకు నిలబడిందో చూడండి. హామాను ద్వారా పెను ప్రమాదం ముంచుకొస్తుంది. ఆదమరిచి ఆపదలో నిర్లక్ష్యం చేసిన ఎస్తేరును వారి బాబాయ్ మొర్దుకై హెచ్చరించాడు. హల్లెలూయా. నువ్వు నిలబడ్డా నిలబడకపోయినా నీ స్థలంలో దేవుడు వేరే వాళ్ళని నిలబెడతాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఎస్తేరు, నువ్వు నిలబడకపోయినా దేవుడు నీ స్థితిలో వేరే వాళ్ళని నిల్చోబెడతాడు. యూదుల కొరకు ఉపవాసం ఉండో అని చెప్పి వారి బాబాయ్ ప్రకటించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, సంతోషముగా ఉపవాసాన్ని ప్రకటించుకుందండి ఎస్తేరో. ఎస్తేరులో ఉన్నటువంటి తెగింపు మనలో కావాలి. ఎస్తేరులో ఉన్నటువంటి ప్రార్థన జీవితం మనలో ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, లూకాసు వార్త 23:34. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆమేన్, ఆమేన్. దేవుని న్యాయమైన కోపమును బట్టి మనమందరము నశించిపోవలసినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడైనటువంటి యేసయ్య మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. మనందరి కొరకు
తన ప్రాణాన్ని అర్పించాడు. మన కొరకు యేసయ్య నిలబడ్డాడు. అబ్రహాము సొదొమ కొరకు నిలబడ్డాడు. మోషే ఇజ్రాయేలుల కొరకు నిలబడ్డాడు. ఎస్తేరు యూదుల కొరకు నిలబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మనందరి కొరకు నిలబడ్డాడు. ఈ రోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తా ఉన్నాడు. నువ్వు ఎవరి కోసం నిలబడతా ఉన్నావు? నువ్వు దేని కోసం పరిగెడతా ఉన్నావు? దేని కోసము పరిగెడుతూ పరిగెడుతూ పరిగెడతా ఉన్నావు? ఒక్కసారి ఆలోచించు ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు మన కోసం నిలబడ్డాడు కనుకనే మనకు రక్షణ దొరికింది. ఒక సేవకుడు ప్రాణానికి తెగించి మనకు సువార్త అందించినాడు కనుకనే ఈరోజు ఈ రక్షణ జీవితం, ఈ పాప క్షమాపణ. ఈరోజు మనం చనిపోయినా కానీ లిటరల్లీగా మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటిదంటే పరలోకం అనే నిరీక్షణ. ఈరోజు ఈ నిరీక్షణకు కారణం ఎవరు? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, ఎంతసేపు నాకు నేనే, నాకు నేనే అని చెప్పి అనుకుంటావు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తూ ఉండగా, ప్రభువా నేను నా ప్రజల కొరకు నిలబడతాను, నా దేశం కొరకు నిలబడతాను, నా కుటుంబం కొరకు నిలబడతాను, నా సంఘం కొరకు నిలబడతాను, నీ పరిచర్య కొరకు నిలబడతానని చెప్పి గనక నువ్వు నిలబడగలిగితే దేవుడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 22:30 నేను దేశమును పాడు చేయుకుండునట్లు ప్రాకారమును దిట్టపరుచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు అంటూ దేవుడు వాపోతున్నాడో. ప్రియ విశ్వాసి, నీవు ఏ సందులో నిలిచేదవో ఒక్కడైనా నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించునను ఒక్కడైనను కనబడలేదు. ఈరోజు దేశమంతా పతనమైపోతా ఉంటే దేశము గురించి ప్రార్థన చేసేవారు లేరు, రాష్ట్రము గురించి ప్రార్థన చేసేవారు లేరు, జిల్లాల గురించి ప్రార్థన చేసేవారు లేరు. ఒక్కడైనా కనబడతాడేమో అని చెప్పి దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడో. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ విశ్వాసి, నువ్వు దేనికోసం పరిగెడతా ఉన్నా, దేనికోసం ఆరాటపడతా ఉన్నా, దేనికోసం పరిగెడుతూ 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 ఈరోజు ఉన్నా? ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన దేశము కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండగా ఈరోజు ఆయన అభిషేకము మన మీద కుమ్మరించబోతా ఉన్నాడు దేవుడు. మోషే ఇజ్రాయేలీల కొరకు నిలబడ్డాడు. సొదొమ కొరకు అబ్రహాము నిలబడ్డాడు. యూదుల కొరకు ఎస్తేరు నిలబడింది. మనందరి కొరకు యేసయ్య నిలబడ్డాడు. ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు, నువ్వు ఎవరి కోసం నిలబడతా ఉన్నావో. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకొని మా భారతదేశాన్ని కాపాడండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దామా? స్తోత్రం ప్రభువా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ఎక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో యేసు నామములో ప్రభా ఇదిగో ఆక్సిజన్ వారికి అందునుగా కాని ప్రార్థిస్తున్నామయ్యా. యేసు నామములో ప్రభా వైద్యము చేస్తున్న డాక్టర్స్ దీవించబడదురుగాక. దీవించబడాలి. మీరే తోడుగా ఉండండి అయ్యా. సహాయము
చేయండియ్యా, నెమ్మది పరచండి, సమాధాన పరచండి, ఆరోగ్యల చేత నింపండి. ఆదిలాబాద్ చుట్టూ ఉన్న ప్రభా విలేజెస్ అన్ని కూడా దీవించబడును గాక, దీవించబడును గాక, దీవించబడును గాక, ఆరోగ్యకరంగా వరుందురు గాక, వారి పంట పొలాలు దీవించబడును గాక, దీవించబడాలయ్యా, బిజినెస్ లు దీవించబడును, దీవించబడాలయ్యా, చేస్తున్న ఉద్యోగాలు దీవించబడును, దీవించబడాలి ప్రభు. పిల్లలు ప్రభా, పెద్దలు ప్రభా, చిన్నవారు మొదలుకొని ప్రభా వృద్ధాప్యంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ దీవించబడాలి స్వామి. ప్రతి ఒక్క ప్రభా ఇన్ఫెక్షన్ నుంచి మీరు తొలగించండి. బ్లాక్ ఫంగస్ తో ప్రభా ప్రజలు ప్రభా ఇబ్బంది పడుతుండగా, ఆందోళన పడుతుండగా ప్రభా యేసు నామంలో ఆ బ్లాక్ ఫంగస్ నుంచి బిడ్డల్ని ప్రభా ఇదిగోండి విడుదల పరచమని వేడుకుంటున్నామయ్యా. ప్రభా ఇదిగోండి తండ్రి, నీకే వందన సహాయం చేయమని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మరి సమయంలో నిర్మల్ కోసం ప్రార్థన చేద్దాం. ఇంతసేపు ఆదిలాబాద్ కోసం ప్రార్థించాం కదా, మరి నిర్మల్ కోసం, నిర్మల్ జిల్లా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసు నామంలో. నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి కరోనా యేసు నామంలో పారిపోవును గాక. ఆమేన్. ఎంతమంది అయితే నిర్మల్ జిల్లాలో కరోనాతో బాధపడుతున్నారో యేసు నామంలో తండ్రి ఆ నిర్మల్ ప్రజలు దీవించబడుదురు గాక. ఆమేన్. యేసు నామంలో నిర్మల్ జిల్లా ప్రజలు దీవించబడాలయ్యా. ఆమేన్. ఆశీర్వదించబడాలి. ఆమేన్. ఆ నిర్మల్ పై ఉన్న ప్రతి ఒక్క వ్యతిరేకమైన కాడి యేసు నామంలో విరిగిపోవును గాక. ఆమేన్. యేసు నామంలో ఆ నిర్మల్ కి యేసు రాజా తండ్రి నీ దీవెనలు కుమ్మరించండి, నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి. నిర్మల్ జిల్లాని దీవించండి అయ్యా, నిర్మల్ జిల్లాని దీవించండి, ఆశీర్వదిస్తున్నాం యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కొమరంభీం డిస్ట్రిక్ట్ కోసం మనం ప్రార్థన చేద్దాం తండ్రి. మీకు వందనాలు. కొమరంభీం డిస్ట్రిక్ట్ ని మీరు దీవించండి యేసు నామంలో ప్రభా. కొమరంభీం ప్రభా డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రజలు దీవించబడదురు, చక్కని ఆరోగ్యాల చేత నింపబడదురు అయ్యా. కోవిడ్ తో బాధపడుతున్న ప్రతి ఒక్కరు ప్రభా కొమరంభీం లో ఉన్న ప్రభా డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రజలు యేసు నామంలో అనారోగ్యం నుంచి ఆరోగ్యకరంగా మార్చబడను మేము ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం చేయండి. ఎంతమంది అయితే వాలంటీర్స్ హెల్ప్ చేస్తున్నారో బిడ్డలు దీవించబడదురు గాక. ఎంతమంది సేవకులు ప్రభా ఇదిగోండి ప్రార్థిస్తున్నారు, వారు దీవించబడదురు గాక. ఎంతమంది డాక్టర్స్ ప్రభా నర్సెస్ సేవలు అందిస్తున్నారో బిడ్డలు దీవించబడదురు గాక. ఓపికను దయచేయండి అయ్యా, ఇంకను సహనం వారిలో నింపండి యేసు నామములో. బిడ్డలకు ప్రభా మీ ప్రొటెక్షన్ ని దయచేయమని దయచేయండి. మీరే తోడుగా ఉండండి ప్రభా ఇదిగోండి. చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దీవించబడును గాక. కొమరంభీం ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ దీవించబడును గాక. ఆరోగ్యకరంగా ప్రజలు ఉందరు గాక, క్షేమకరంగా వారు ఉందరు గాక. ప్రభా డిస్ట్రిక్ట్ చుట్టూ నీ అగ్ని కంచెను వేస్తురమ్మని వేడుకుంటున్నామయ్యా. సహాయము చేయండి, అద్భుతము జరిగిస్తురమ్మని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నిజామాబాద్ కోసం ప్రార్థన చేద్దాం. యేసు నామంలో నిజామాబాద్ జిల్లా దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. ప్రతి ఒక్క వ్యతిరేకమైన కాడి ఆ నిజామాబాద్ జిల్లా నుంచి వెళ్ళిపోవును గాక. నిజామాబాద్ జిల్లాకు యేసునామం సంపూర్ణమైన రక్షణ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఈ సమయంలో మరి జగిత్యాల జగిత్యాల ప్రాంతం కోసం ప్రార్థన చేద్దాము. ఈ సమయంలో మాతో కలిసి మీరు ఏకీభవించండి. లైవ్ చూస్తున్న వారు ఎవ్వరు కూడా మౌనంగా ఉండద్దుండి. చూడండి, నీ ప్రార్థన నా ప్రార్థన చాలా అవసరం అండి. ఈ రోజున మరి న్యూస్లో చూస్తుంటే చూడండి, టెలివిజన్లో చాలా భయంకరమైన న్యూస్లు వింటున్నామండి. చూడండి, తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయి పిల్లలు అనాథులుగా మెరిగిపోయారు. చాలా ప్రాంతంలో అనాథులుగా పిల్లలు ఉన్నారండి. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. ఈ రోజున మరి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ రోజున మరి పరిశుద్ధాత్మ శక్తి మరి ప్రార్థిస్తుండగా మరి జగిత్యాల ప్రాంతాన్ని దేవుడు మరి నిజంగా మరి ప్రార్థిస్తుండగా ప్రాంతాన్ని దేవుడు తాకునుగాక. ఆమేన్. సేవకులు ప్రార్థన చేస్తారు జగిత్యాల యేసునామంలో జగిత్యాల జిల్లా దీవించబడునుగాక. ఆమేన్. యేసునామంలో జగిత్యాల జిల్లా దీవించబడాలయ్యా. జగిత్యాల జిల్లా ఆశీర్వదించబడాలి. జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షణలోకి రావాలయ్యా. ప్రతి ఒక్కరు రక్షణలోకి రావాలి. మీ కాపుదల వారికి దయచేయండి. ప్రతి ఒక్క కరోనా పేషెంట్స్ కి అక్కడ జగిత్యాల జిల్లాలో ఏ ప్రాంతంలో కరోనా ఎక్కువ ఉందో ఆ కరోనాని తరిమి కొట్టండి ప్రభువా. తండ్రి జగిత్యాల జిల్లాని కాపాడుతూ రమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో నిజామాబాద్ కోసం ప్రార్థన చేద్దాం. నిజామాబాద్ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజామాబాద్ ప్రాంతం కోసం ప్రార్థన చేద్దాం. లైవ్ లో ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం.
పెద్దపల్లి పెద్దపల్లి జయశంకర్ జిల్లా రెండు జిల్లాలు కలిపి ఒకటేసారి చేద్దాం ఆమేన్ తండ్రి స్తోత్రం పెద్దపల్లి జిల్లా గురించి ప్రార్థన చేస్తున్నాను జయశంకర్ జిల్లా కోసం ప్రార్థన చేస్తున్నాను యేసు నామములో ఆ రెండు జిల్లాలలో నీ అగ్ని అభిషేకాన్ని దింపండి ప్రభువా ప్రతి ఒక్క కరోనా యేసు నామములో తొలగి పోవును గాక ఆమేన్ తండ్రి ఆ జిల్లాలో ఉన్న ప్రజలను కాచి కాపాడుతురమ్మా యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ అలాగనే కరీంనగర్ ప్రాంతం కోసం ప్రార్థన చేద్దాం స్తోత్రం కామారెడ్డి కరీంనగర్ తండ్రి మీకు వందనాలు ఎస్ లార్డ్ నీకు వందనాలు కామారెడ్డి అలాగనే కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ కోసం మేము ప్రార్థిస్తున్నాం ఈ రెండు డిస్ట్రిక్ట్స్ చుట్టూ నీ అగ్ని కంచెను వేస్తున్నామని వేడుకుంటున్నాం నీ కాపుదల ఉంచుతురమ్మని వేడుకుంటున్నాం యేసు పరిశుద్ధ నామములో కోవిడ్ తో ఎంతమంది బాధపడుతున్నారో యేసు నామములో బిడ్డల మీద తాకుతురమ్మని వేడుకుంటున్నాం దర్శిస్తురమ్మని వేడుకున్నామయ్యా ప్రభు వారికి సహాయము చేస్తున్నా మెడికేషన్ ఇస్తున్న ప్రతి ఒక్క డాక్టర్స్ దీవించబడును గాక ప్రతి ఒక్క నర్సెస్ దీవించబడును గాక క్షేమము దయచండి వారి చుట్టూ అగ్ని కంచెను వేస్తురమ్మని వేడుకుంటున్నామయ్యా ప్రభా ఇదిగోండి మీరే తోడుగా ఉండండి అయ్యా ప్రభా ఇదిగోండి ప్రభా ఇదిగోండి ప్రభ ప్రార్థిస్తున్నామయ్యా ఆ రెండు డిస్ట్రిక్ట్స్ లో ఉన్న ప్రజలను మీ చేతులకు అప్పగిస్తున్నాం రక్షణలోనికి నడిపించబడదురు గాక మారు మనసులోనికి నడిపించబడదురు గాక తండ్రి యవనస్సులు మీరు ముట్టండి తాకండి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు నీ కృప వారితో ఉంచమని వేడుకుంటున్నామయ్యా నీ కృప వారితో ఉంచండి నీ కనికరం వారితో ఉంచుతూ నడిపిస్తురమ్మని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమేన్ 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 దేవుని నామానికి మహిమ కలుగునుగాక మరి సమయంలో లైవ్ చూస్తున్న వారు మీరు ఈ డిస్ట్రిక్ట్ నుంచి అయితే లైవ్ చూస్తున్నారు